మాట్లాడుతున్నప్పుడు ఇయాలని ఒక కేలి ఒక వేలు చూపెట్టినప్పుడు నీకేలి నాలుగేలు చూపెడతాయి నువ్వు ఏం చేసినావ్ ఇయాల ప్రభుత్వం చేయలేదు ప్రభుత్వం పట్టించుకోలేదు కాంగ్రెస్ పార్టీ పట్టించుకుంది మల్కయ్యగారి పార్లమెంట్ సభ్యునిగా రేవంత్ రెడ్డి పట్టించుకున్నాడు రేవంత్ రెడ్డి అంచర్లు పట్టించుకున్నారని చెప్పి మరి అలా విషయాలు ఎక్కడన్నా చూపెట్టు ఎక్కడన్నా బయరంగ పరచు ఏ మాత్రం లేకుంటా మరి వాళ్ళ గ్రూపులు తగాదాలు నువ్వు ఇయాల ఎక్కడ కూడా వాటిని కంట్రోల్ చేసుకోలేక కాంగ్రెస్ పార్టీ మీద నీకు గ్రిప్ లేక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద గ్రిప్ లేక మరి ఎక్కడ ఒక క్లారిటీ లేని రాజకీయం నువ్వు చేసుకుంటా ఇయాల బీఆర్ఎస్ పార్టీని ముఖ్యమంత్రిని కేటీఆర్ గారిని తిట్టే అర్హత నైతిక అర్హత నీకు లేదు ఇయాల నువ్వు మాకు పిండాలు పెట్టుడు కాదు ఇయాల ముఖ్యమంత్రి గారికి మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారికి పిండాలు పెట్టుడు కాదు ఇయాల పార్లమెంట్ పరిధిలో ఎక్కడికక్కడికి నీకు పిండం పెట్టే రోజులు దగ్గర పడ్డాయి నీకెక్కడికక్కడ సజ్జనాలు చేసే రోజులు దగ్గర పడ్డాయి ఇయాల బీఆర్ఎస్ పార్టీని ఇయాల ప్రజలు కాదంటున్నారు టీఆర్ఎస్ పార్టీ ఇయాల ప్రభుత్వాన్ని కాదంటున్నారు నువ్వు ఇయాల ఎక్కడ నిలబడ్డా ఏ రకంగా ఉన్నా నువ్వు చేసిన అభివృద్ధి ఏంది నువ్వు చేసిన ప్రయాస ఏమేంది ఇవాళ ప్రజలందరికీ కూడా తెలుసు రేవంత్ రెడ్డి నీ ఇలా ఒక్క దగ్గర కాదు రాష్ట్రం మొత్తం కూడా తెలుసు నీకు ఎక్కడ గ్రిప్ లేక ఎక్కడ ఇలా ఇంట్లో ముచ్చుకుదాన్ని పెద్ద మరి వాళ్ళ రగ్గు కప్పుకొని పనుకొని ఇలా మా ఎంపీ కనపడతలేదని పోస్టర్లు ఎత్తే ఇలా ఉరిమురిమి ఎక్కడో పిడుగుపడ్డట్టు ఉడుగురిమి ఎక్కడో గుడిసెల మీద పడ్డట్టుగా ఇవాళ నువ్వు వచ్చి ఇవాళ ఎక్కడ ఉప్పల్లో మరి వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో గతంలో దాదాపు ఒక 500 పాయింట్లు ఉండే వరదలు వస్తే ఎక్కడికక్కడికి మునిగిపోయేది బస్తీలు మునిగిపోయేది వారం రోజులు 10 రోజులైనా ఇలా నీళ్ళు వెళ్ళే పరిస్థితి లేకుండా అలాంటిది మరి ఇలా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారి విజన్లో మరి హైదరాబాద్ను చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేసినాం ఇలా మరి ఆ నగర డల్లాస్ న్యూయార్క్ ఇవన్నీ కాదు డల్లాస్ న్యూయార్క్లు కూడా వరదలు వచ్చినప్పుడు క్లౌడ్ బరెస్ట్ అయినప్పుడు అక్కడ కూడా మరి కొన్ని గంటలు కొన్ని రోజులు పడుతుంది అక్కడ కూడా కానీ హైదరాబాద్ నగరంలో మరి గత 3 సంవత్సరాల నుంచి మరి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ చేసి స్ట్రాటజిక్ రోడ్లు వేసి స్ట్రాటజిక్ మరి ఎక్కడికక్కడికి శానిటేషన్ అభివృద్ధి చేసి ఏ నగరం ఎప్పుడు లేనంత విధంగా మరి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడంలో ఎక్కడ కూడా మీరు ఎన్ని విమర్శలు చేసినా కూడా మరి ఇలా కేటీఆర్ గారి నేతృత్వంలో మరి ఆయన మున్సిపల్ మంత్రిగా వచ్చినాక మరి కేసీఆర్ గారు ఒక బ్రహ్మాండమైన విజన్ తయారు చేసి ఇచ్చారు దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఎక్కడ కూడా మేము వెనుకాడగలేదు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని కేసులు వేసినా ఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు సహకరించినా సహకరించకున్నా కూడా హైదరాబాద్ నగరాభివృద్ధిని ముందు తీసుకుపోయినాం మరి ఇలా గతంలో వర్షాలు వచ్చినప్పుడు రోజుల కొద్ది ఉండే వరద వర్షం తగ్గినాక గంటలలోనే ఎక్కడికక్కడ రిసీడ్ అవుతున్నది ఎక్కడికక్కడికి మొత్తం కూడా నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి రోడ్ల మీద కానీ ఎక్కడ చౌరస్తాలు కానీ మరి ఇలా చెరువుల దగ్గర కానీ నాలల దగ్గర కానీ వర్షం తగ్గిన కొద్ది గంటలలో మరి ఎక్కడికక్కడికి మరి ఇక్కడ మరి సమస్య సాల్వ్ అవుతుంది మరి దాన్ని గమనించాలి వర్షాలు రాగానే రోడ్ల మీద నీళ్లు ఉన్నాయంటే క్లౌడ్ బరస్ట్ అయినప్పుడు మరి ఉంటాయి కానీ దాన్ని రిసీడ్ అవుతుందా లేదా ఆ సమస్య కొన్ని గంటలలో మరి నిమిషాల్లో నీళ్ళు వెళ్ళిపోతున్నాయి లేదనేది మాత్రమే చూడాలి మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు మరి మీ పార్టీ అధికారాలు ఉన్నప్పుడు మరి ఇప్పుడు కూడా మీ పార్టీ అధికారంలో రాష్ట్రంలో ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి మననం చేసుకోవాలి నోటికి ఏదైతే అది మాట్లాడితే గొప్పతనం కాదు ఇవాళ నీ స్థాయిని బట్టి నువ్వు మాట్లాడాలి ఇవాళ పెద్ద నాయకులను ఏది పడతా తిడితే నాకు గొప్ప ఇవాళ కిరీటాలు పెడతారనుకుంటే కుదరదు డెఫినెట్గా నువ్వు ఇవాళ రేపు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవాళ వరదలో ఇలా వరదలు వచ్చి ఇక్కడికక్కడ కొట్టుకపోతుంటే బురద రాజకీయం చేస్తున్నావు నువ్వు ఇలా పిండాలు పెట్టాను డెఫినెట్గా మా ఇలా బీఆర్ఎస్ శ్రేణులు కూడా నీకు పిండాలు పెడతానికి సిద్ధంగా ఉన్నారు ఇలా ప్రజలందరూ కూడా నీకు తెలంగాణ ప్రజలందరూ కూడా పిండాలు పెడతానికి సిద్ధంగా ఉన్నారు రేపు పిండాలు ఎవరికి పెడతారు ఏమవుతుంది ఏం జరగబోతుంది అనేది కూడా నువ్వు చవి చూడబోతున్నావు రేవంత్ రెడ్డి ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఇలా ముఖ్యమంత్రి గారిని మరి ఇలా కేటీఆర్ గారి నోటికి ఏది పడితే అది మాట్లాడితే చూసుకుంటుండే రోజులు సరిపోయినాయి రాజకీయం ఎలక్షన్ వచ్చినప్పుడు చేయాలి రాజకీయం కష్టాలు ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు కష్టాలు పడుతున్నప్పుడు కాదు కష్టాలు పడుతున్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రతిపక్షం కూడా మరి ఇలా ప్రజలకు సాయం చేసి ఎలక్షన్లు వచ్చినప్పుడు తిట్టు నువ్వు ఒక్కడు తిడతావు మేము 4 తిడతాం నువ్వేం చేసినో చెప్పు మేమేం చేసినో చెప్తాం కానీ ఇలా ప్రజలు నమ్మి గెలిపిస్తే ప్రశ్నించే గొంతుకు ఓటేయమంటే ఇలా ప్రశ్నించే గొంతు లేదు గొంతు మూగబోయింది రగ్గు కప్పుకొని పనుకొని 5 ఏళ్ళకు లేచి ఇలా నువ్వు మాట్లాడితే నమ్మే ఇలా అమాయకమైన ప్రజలు ఎక్కడ కూడా లేరు మల్కాజ్గిరి పార్లమెంట్లో ప్రజలు ఇంకా చాలా హుషారున్నారు నీకు ఖచ్చితంగా గోరిగడతారు పిండాలు కూడా పెడతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం నీకు దమ్ముంటే నీ పార్టీ కార్యకర్తల్ని
కంట్రోల్ చేసుకో, రోడ్ల మీద కుమ్ములాటను కంట్రోల్ చేసుకో. ఇలా గొడవలు చేసి ఇలా అధికారుల మీద, పోలీస్ అధికారుల మీద, ప్రెస్ అధికారుల మీద మరి ఇలా దాడులు చేసిన అది ఖండించు. అలాంటి నీచమైన సంఘటనలు చేసుకో జరగకుండా చూసుకోవాలని చెప్పి ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఇలా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని మరొకసారి ఎక్కడన్నా కూడా మరి ఇలా ఉరికించి కొట్టుడు ఖాయం. మరి ఎక్కడ కూడా మేము మాత్రం కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే లేదని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని మరి ఇలా అనుచితంగా మాట్లాడే కాంగ్రెస్ నాయకులను కూడా హెచ్చరిస్తున్నాం.